గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు జగదీశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, గౌరవనీయులు శాసనసభ్యులు మిత్రులు జీవన్ రెడ్డి గారు, శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు, మా పార్టీ కార్యాలయ కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు, ఈరోజే మరి పార్టీలోకి తిరిగి విచ్చేసిన గౌరవ పెద్దలు, శాసనసభ మాజీ సభ్యులు ఆలేరు నుంచి మా సోదరులు బుడిద భిక్షమయ్య గౌడ్ గారు, మరి చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ గారు సోదరులు వెన్రెడ్డి రాజు గారు, గౌరవ మాజీ ఎంపీపీ మరి కూడా సోదరుడు రాజు గారు, గౌరవనీయులైన కౌన్సిలర్లు సోదరులు చౌటుప్పల్ నాగరాజు గారు, మల్లేశం గారు, వారితో పాటు మరి ఇంకా ఇతర మిత్రులు కూడా విచ్చేసిన వారందరికీ పేరు పేరున స్వాగతం. మీ అందరికి కూడా స్వాగతం, నమస్కారం. మరి భారతీయ జనతా పార్టీ ఒక దుష్ట సంస్కృతికి తెరదీసి అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఈరోజు నల్గొండ రాజకీయాన్ని ధనబలంతో, మునుగోడు ప్రజల్ని ధన మదంతో గెలవాలనే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నదో దానికి ధీటుగా తిప్పికొట్టే విధంగా ఈరోజు మా ఆత్మగౌరవానికి భంగం వాటిల్లితే ఊరుకోము అని చెప్పి మరి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్న భిక్షమయ్య గౌడ్ గారికి, వారి వెంబడ వచ్చిన గౌరవనీయులు రాజు గారికి, నాగరాజు గారికి, మల్లేశం గారికి హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. భిక్షమయ్య గౌడ్ గారికి కానీ మిగతా మిత్రులకు కానీ నేను చెప్పేది ఏమంటే, గత 8 సంవత్సరాలుగా ఏ రకంగానైతే చిత్తశుద్ధితో సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి కేసీఆర్ గారి నాయకత్వంలో దృఢమైన సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాము. ఏ సంకల్పంతోనైతే ఫ్లోరోసిస్ వ్యాధిని నిర్మూలించే క్రమంలో 6 దశాబ్దాలుగా కాని పనిని 4 ఏళ్లలో చేసి చూపెట్టాము. ఏ సంకల్పంతోనైతే దండుగా అన్న వ్యవసాయాన్ని పండుగ చేసి చూపెట్టినాము. ఏ సంకల్పంతోనైతే ఆడబిడ్డలు నీళ్ల కోసం కొట్లాడే పరిస్థితి నుంచి ఇంటి ముందు నీళ్లు తెచ్చుకునే పరిస్థితి తెచ్చినాము. ఏ సంకల్పంతోనైతే ఈరోజు రాష్ట్రంలో యువతకి ఉద్యోగ ఉపాధి కల్పన దిశగా దండు మల్కాపూర్లో చౌటుప్పల్ మండలంలో రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం 580 ఎకరాలు ఏర్పాటు చేస్తున్నాము. ఏ సంకల్పంతోనైతే సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దుల మాదిరిగా కలిపి అద్భుతంగా తీసుకొని పోతున్నామో అదే రకమైన దీక్షతో మీ రాకతో మరింత బలంతో మరింత ఉత్సాహంతో ముందుకు పోతాం. వారికి హృదయపూర్వకంగా స్వాగతం. అదేవిధంగా ఏ రకంగా ఈరోజు వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారో కూడా మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడతా ఉంది. ఎన్నికల్లో ప్రజాస్వామిక పద్ధతుల్లో గెలవలేక ధనబలంతో వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయం చేస్తూ ఈరోజు ఎన్నిక గెలవాలనే ఒక చిల్లర ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కానీ నల్గొండ బిడ్డలు చైతన్యవంతులు. తప్పకుండా గతంలో సాగర్లో, హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఏ రకమైన తీర్పునిచ్చారో మనందరం కూడా చూసినాం. రాజకీయ దురందరులను కూడా మట్టి గడిపించి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు వచ్చిన ఇద్దరు యువ సోదరులు సైద్ రెడ్డి గారిని, నవ్వుల భగత్ గారిని ఎట్లయితే గెలిపించారో ఈసారి కూడా తప్పకుండా మళ్ళీ మునుగోడులో అదే తీర్పు పునరావృతం అవుతుంది. ఉద్యమకారుడు, ఉద్యమంలో జైలుకు వెళ్ళొచ్చిన బిడ్డ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, మొదటి నుంచి పార్టీకి అండగా ఉన్న బిడ్డ ఆ నియోజకవర్గంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, ఆ నాయకుడిని తప్పకుండా మళ్ళీ తిరిగి ప్రజల గుండెలకు కత్తుకుంటారనే విశ్వాసం మాకుంది. ఆ క్రమంలో ఈ ఎన్నిక మళ్ళీ ఒకసారి నల్గొండ జిల్లా ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నిక తప్పకుండా తెలంగాణ భవితవ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపే ఎన్నిక, చైతన్యంతో కూడిన విఘ్నతతో కూడిన తీర్పునివ్వాలని, తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అత్యధిక ద్రవ్యోల్బణాన్ని అందించిన ప్రధానమంత్రికి, అత్యధిక నిరుద్యోగాన్ని అందించిన ప్రధానమంత్రికి, ప్రపంచంలోనే గ్యాస్ సిలిండర్ ధరను అత్యధిక స్థాయికి భారతదేశాన్ని తీసుకొని పోయిన ప్రధానమంత్రికి, అత్యధికంగా భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశంలో గ్యాస్ సిలిండర్ ధర ఉందంటే భారతదేశానికి ఉందని చెప్పి 1 స్థానానికి తీసుకుపోయిన ప్రధానమంత్రికి, ప్రపంచ ఆహార సూచికలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో అధమ స్థానానికి 107వ స్థానానికి 116 దేశాల్లో 107వ ర్యాంకుకు పడేసిన ప్రధానమంత్రికి, ఆయన పార్టీకి తిరుగులేని బుద్ధి చెప్పాలి, తిరుగులేని తీర్పునివ్వాలని విజ్ఞప్తి చేస్తూ చేరిన సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, మీ అందరు కూడా లేటుగా వచ్చిన, ఇంత లేటుగా జరిగినా కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏం చేశారు
ఇప్పుడు కిషన్ రెడ్డి గారి పట్ల ఆయన అవగాహన పట్ల నేను జాలిపడుతున్నాను ఎందుకంటే ఆయన ఆయన స్థాయి ఏ స్థాయి అంటే కరోనా వాక్సిన్ మోడీ గారు కనిపెట్టిండు ధైర్యంగా అంటాడు ఆయన ని నవ్వాలా ఏడవాలా ఆయన తెలివికి ఆయన విజ్ఞానానికి మాకు తెలుసు అదే విధంగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఆయన సాధించిన అతిపెద్ద పథకం ఏందయ్యా అంటే కేసీఆర్ గారేమో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం భారతదేశం గర్వపడే ప్రాజెక్టు భారతీయులు గర్వపడే ప్రాజెక్టు కేసీఆర్ కట్టిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా సాధించిన అతిపెద్ద ఏంటంటే కేసీఆర్ అతిపెద్ద లిఫ్ట్ కట్టిండు కదా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిండు కదా నేను సీతాఫల్ మండలిలో 4 ప్యాసింజర్ లిఫ్ట్లు పెట్టిన రైల్వే స్టేషన్లు అని చెప్పి కిషన్ రెడ్డి గది ఆయన స్థాయి ఆయనకు కేసీఆర్ మీద మాట్లాడే స్థాయి కానీ ఇంకోటి కానీ లేదు కిషన్ రెడ్డి గారికి దమ్ముంటే ఆయన ప్రభుత్వానికి దమ్ముంటే మోడీ గారికి దమ్ముంటే తెలంగాణకు ఏమి ఇచ్చిందో చెప్పి ఓటు అడగండి మునుగోడు ఎన్నికల్లో తెలంగాణకు ఇచ్చింది ఏందో చెప్పి ఓటు అడగండి దమ్ముంటే కేసీఆర్ ను బొందవేర్తం కేసీఆర్ ను జైల్లో వేర్తం అనే చిల్లర మాటలు చిల్లర మల్లర ప్రచారాలు కాదు ఒక జేపీ నడ్డా అనే ఒక అడ్డమైన వాడికి నేను చెప్తున్నా జేపీ నడ్డా అనే అడ్డమైన వాడు ఏం మాట్లాడినా ఆయన 2016 లో వచ్చి మరిగూడకొచ్చి 300 పడకల ఆసుపత్రి గారు కాన్నాడు మరి ఇలా మా వాళ్ళు ఏమన్నారు ఏడవైందా అని 300 పడకల ఆసుపత్రి ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా వచ్చి మాట ఇచ్చినావు మాట తప్పినావు 6 ఏళ్ళైంది ఫ్లోరైడ్ బాధితులకు సామాజిక భద్రత కల్పిస్తా అన్నాడు ఫ్లోరైడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెడతా అన్నాడు పత్రికలు తీస్తా చూడండి పుంకాలు పుంకాలుగా డైలాగులు పెట్టినారు కదా మరి ఇలా ఒక్క పైస మందం పని చేయకపోతే స్థానికులు అక్కడ నిరసన చెప్తే దానికి ఎందుకు రోషం పొడుచుకొస్తున్నది ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి కానీ కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ మరో సన్నాసి కానీ ధైర్యం ఉంటే చెప్పి ఓటు అడగండి నీ బీజేపీ తెలంగాణకు చేసిన ఒక్క పని చెప్పు ఫలానా పని చేసినాం కాబట్టి ఓటేయండి అని అడుగు కేసీఆర్ ను తిడితే కాదు కేసీఆర్ కంటే తెలంగాణకు ఎక్కువ ప్రేమను ప్రదర్శిస్తే పనుల రూపంలో ప్రాజెక్టుల రూపంలో ఎక్కువ పనులు చేస్తే ప్రజలకు చేరువవుతారు కానీ కేసీఆర్ ను రోజు తెల్లారలేస్తే భూత పురాణంలాగా తిడితే నోటికొచ్చినట్టు మాట్లాడితే సాధ్యపడదు కిషన్ రెడ్డి నీ జ్ఞానాన్ని పెంచుకో కొద్దిగా వ్యాక్సిన్ కరోనాకు మోడీ కనుకోలేదు కనుకుంటే నోబెల్ ప్రైజ్ ఇస్తుండే ఇప్పటికే మీ మోడీ ఇంకో బోడీ మీరు ఇక్కడికి వచ్చి పీకేది ఏమీ లేదు తప్పకుండా తెలంగాణ ప్రజలు మూతి మీద దన్నినట్టు సమాధానం చెప్పే చైతన్యంతో ఉన్నారు చూపెడతారా చైతన్యం ఒక్కరు అడగండి ప్రజలు ఇప్పుడు ఈ దేశంలో వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయో అందరికీ తెలుసు వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడుతున్నారు ఈమె అంతకంటే ఏం చెప్పాలి నేను వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలు ఈ వ్యవస్థలన్నీ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నీ మోడీ గారి చేతిలో కీలుబొమ్మలు ఈ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తలేదు బ్రదర్ ప్రస్తుతం నరేంద్ర మోడీ రాజ్యాంగం నడుస్తున్నది కాబట్టే ఈసీ ఈడీ సిబిఐ ఐటీ అందుకే పేరు మార్చుకుంటే బాగుంటుంది బీజేపీతో ఇవన్నీ కల్పేస్తే తోక సంస్థలుగా అనుబంధ సంఘాలుగా మారిపోతే చాలా బాగుంటుంది ఎవరా మూర్ఖుడు అన్నాడు అదే ఎవరా మూర్ఖుడు అంటున్నారు మీకు నిజంగా మీరందరూ పరిశోధనాత్మకమైన జర్నలిజం చేస్తారని నేను అనుకుంటున్నా 2016 తర్వాత 2018 తర్వాత కేంద్ర మంత్రి అని పేరు షకావత్ జలవనరుల శాఖ మంత్రిగా పార్లమెంట్లో లోక్సభలో చెప్పిండు ఏం చెప్పిండు 2014 ముందు 1000 గ్రామాల్లో ఫ్లోరైడ్ జాడలు ఉండేది ఫ్లోరోసిస్ జాడలు ఉండేది తెలంగాణలో 2018 తర్వాత తెలంగాణ ప్రభుత్వ పనితీరు వల్ల ఫ్లోరోసిస్ నిర్మూలించబడ్డది అని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది కదా పార్లమెంట్ ఒకసారి రికార్డు తీయండి రెండోది నేను అడుగుతా ఉన్నా మాట్లాడడానికి కొంచెం సిగ్గు ఇంగితం జ్ఞానం ఉండాలి నా బ్రదర్ నీతి ఆయోగ్ సిఫారసు చేసింది 19,000 కోట్లు ఇవ్వండి మిషన్ భగీరథకు అని చెప్పింది ఫ్లోరోసిస్ నిర్మూలనకి మిషన్ భగీరథకేమో 19 పైసలు ఇవ్వలేదు కానీ ఈరోజు వాళ్ళు కొనుక్కున్న నాయకుడికి మాత్రం 18,000 కోట్లు ఇచ్చినారు ఇది నల్గొండ ప్రజలు చూస్తలేరా లక్షలాది నల్గొండ బిడ్డల మీద ప్రేమ లేదు కానీ ఒక నాయకుడిని వారి రాజకీయ లబ్ధి కోసం 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి ఆయన లోబరుచుకున్నారు ఇది నేను ఆరోపణ కాదు బ్రదర్ ఆయనే స్వయంగా చెప్పింది నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా మాది చిన్న కంపెనీ అండి ఆయన వీడియో బయట ఉన్నాయి తీయండి మాది చిన్న కంపెనీ అండి అన్నాడు ఆయనే చెప్పిండు అప్పులు చేసి నడిపిస్తామండి చిన్న కంపెనీ మాది అన్నాడు మరి చిన్న కంపెనీకి అంత పెద్ద కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చారు దాని వెనకాల ఉన్న పెద్దలు ఎవరు ఆ గుజరాత్ రహస్యం ఏంది గండికోట రహస్యం మాదిరి ఇప్పుడు గుజరాత్ రహస్యం ఈ గుజరాతీ పెద్దలు ఎవరు చిన్న చిన్న కంపెనీలకు పెద్ద పెద్ద కాంట్రాక్ట్ ఎట్లా వస్తున్నాయి ఏ కారణం చేత వస్తున్నాయి దీని వెనకాల మరోమంతా నల్గొండ ప్రజలు ఆలోచించాలి 3 ఏళ్ళు కాంగ్రెస్లోనే ఉండి కోవట్టు రాజకీయం చేసి
బీజేపీ తో అంటగాగి బేరం కుదిర్నంక పార్టీ మారింది కోమటిరెడ్డి. ఇది వాస్తవం కాదా? ఇద్దరు బ్రదర్స్ ఒకటనేది వాస్తవం కాదా? ఇప్పుడు మా భిక్షమన్న చెప్పింది వాస్తవం కాదా? కాంగ్రెస్ లో ఉంటాడు ఒక ఆయన ప్రచారం చేయకుండా పారిపోతాడు, కాంగ్రెస్ ఎంపీటీస్లకు సర్పంచ్లకు ఫోన్ చేసి మా తమ్ముని గెలిపేయండి అని అడుగుతాడు. కోవట రాజకీయం కాదా? ఈ మాట అంటే ఉరికెందుకు? వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ ఒకటై ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం కాదా? ఇదివరకు నిజామాబాద్ లో ఒకటి కాలేదా? కరీంనగర్ లో కాలేదా? కాబట్టి తెలంగాణ ప్రజలు చైతన్యవంతమై అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. మరి ఖచ్చితంగా ఈ ఉన్మాద ప్రవర్తన ఏదైతుందో బీజేపీది, దీన్ని ధీటుగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇస్తే ఎక్కడదా? ఇప్పుడు కిషన్ రెడ్డి మీద నవ్వాలో ఎరవాలో తెలియదు. ఆయన మాట్లాడితే పాపం ఆయనకి ఏం తెలియదు, ఆయన ఎక్కడున్నాడు ఆయనకి ఏం తెలుసు పాపం. ఆయన నిస్సహాయ మంత్రి, మోడీ గారు లేకపోతే ఎవరైనా ఏదైనా రాసిస్తే ఓ స్క్రిప్ట్ చదివడం తప్ప వ్యాక్సిన్ కనుక్కున్నాడు అన్నాడు మోడీ. అంతకంటే ఏం చెప్పాలి బ్రదర్? నేను ధైర్యంగా మోడీ గారు వ్యాక్సిన్ కనుక్కున్నారని ఉపన్యాసం ఇస్తున్నాడు. అవి ఎదురు ముందులు పిచ్చోడా ఆయన పిచ్చోడా? బ్రదర్ నేను ఒకటి అడుగుతున్నా, గుజరాత్ కుమార్ ప్రధానమంత్రి 5 నెలల్లో 18 సార్లు పోయిండు. ఆడ మొత్తం కేంద్ర మంత్రులను ఓడించారు. ఎవరమైనా మొదలు పార్టీ కార్యకర్తలు, మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా మేము పార్టీ కార్యకర్తలు. రెండోది తెలుగులో సామెత ఉంది, నిజం కడప దాటే లోపల అబద్ధం మూడంత తిరిగొస్తుందని. మేమేమో చేసిన పనులు చెప్తున్నాం, చూపుతున్నాం, ఇవి చేసినాం, మళ్ళీ గెలిపిస్తే ఈ పని చేస్తామని చెప్తున్నాం. మరి వీళ్ళు నడగండి బీజేపీ వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళను. వాళ్ళు చేసిన పనేంది మునుగోడులో? వాళ్ళు చేసిన పనేంది ఇప్పటి వరకు? రేపేం చేస్తారు చెప్పండి? ఏమీ లేదు, అన్ని బొంకుడు మాటలు. ఒక ఆయన మాట్లాడతాడు ఇక్కడికి వచ్చి 3000 పెన్షన్ ఇస్తారట గెలిస్తే. హుజురాబాద్ మీద డైలాగ్ చెప్పినారు, దుబ్బాకలు ఇదే చెప్పినారు, ఇచ్చారా 3000 పెన్షన్? అక్కడ నీ గుజరాత్ లో ఈ రోజు కూడా 750 పెన్షన్, పక్కన కర్ణాటకలో 650 పెన్షన్. సిగ్గుండా అలా మాట్లాడితే ఈ బొంకుడు మాటలతో ప్రజల్ని వాళ్ళ చైతన్యాన్ని అవమానపరిచి లోపరుచుకుంటానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు బ్రదర్. మేము చేసిన పని కూడా చెప్పుకోవద్దా? నేనేమంటున్నా అంటే నో ప్రాబ్లం. మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు ఇదివరకే చెప్పిన, మా పార్టీ నుంచి ఎవరైనా పోతే గాచారం బాలెన్నులు పోతారని చెప్పినాం. ఆయన గ్రాచారం ఏమవుతుందో, ఆయన భవిష్యత్తు ఏమవుతుందో మీరే చూస్తారు. నేనేమో ఎక్కువ అనను, ఆయన మా సోదరుడే, ఎక్కడున్నా మంచిగానే ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ఆయన గాచారం అయితే బాగాలేదు. ఎందుకంటే రాజకీయంలో పెద్దలు ఎప్పుడు చెప్పినారు, హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. ఇదో క్లాసిక్ కేసు. ఇక తర్వాత ఏమైతే మేము చూడండి, నాకు తొందరపడతాను. రెండవది, ఫ్లోరోసిస్ నిర్మూలించిన పార్టీగా 6 దశాబ్దాల్లో కాంగ్రెస్ బీజేపీ చేయని పనిని స్వయంగా బీజేపీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి టేబుల్ మీద దత్తాత్రేయ గారు తీసుకొని పోయి, దుశ్చర్ల సత్యనారాయణ గారు తీసుకొని పోయి, అంశాల స్వామి అనే బాధితుని ఆయన టేబుల్ మీద పెట్టిండు. బీజేపీ ప్రధానమంత్రి ఎన్డీఏ ఉన్నప్పుడు ఒక పైస ఇచ్చిండా అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ? కొన్ని 2014 తర్వాత మోడీ ఒక పైస ఇచ్చిండా ఫ్లోరోసిస్ నిర్మూలనకు? మిషన్ భగీరథ కోసం 19,000 కోట్లు ఇమని నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే నీతి లేని జాతి లేని బీజేపీ, నీతి జాతి లేని బీజేపీ ఇచ్చిందా ఒక పైసా? మేము అదే చెప్తున్నాం, వాడు ఇయ్యలేదు, మేము చేసినామని చెప్తున్నాం. తప్ప చేసిన పని కూడా చెప్పుకోవద్దా? మేము చేసినాం కాబట్టి బరాబర్ చెప్తాం. శివన్నగూడెం రిజర్వాయర్, చర్లగూడెం రిజర్వాయర్ కడుతున్నాం చెప్తాం. దండుమల్కాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నాం చెప్తాం. లక్ష్మణాపురం రిజర్వాయర్ కడుతున్నాం చెప్తాం. మిషన్ భగీరథ పూర్తి చేసినాం చెప్తాం. రైతు బంధు ఇచ్చినాం చెప్తాం. ఒక్క మాట బ్రదర్, మునుగోడులో ఉన్నది 2,40,000 ఓటర్లు. అక్కడ లబ్ధిదారులు ఎంతమంది తెలుసా? వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 238,915. దట్ ఈస్ కేసీఆర్స్ గవర్నమెంట్ గవర్నెన్స్ టు 99.15% సంక్షేమం అభివృద్ధి. ఇది కాదంటారా? మొత్తం సాధికారంగా శ్వేతపత్రం ప్రచురిస్తాం, కాదనే దమ్ముందా? నేనేమంటున్నానంటే మేమేమో ఇన్ని చేసినాం అడుగుతున్నాం ఓటు. నువ్వేం చేసినావు ఒక్క పని చెప్పి అడుగు ఓటు. నేను ఫలానా పని చేసిన మునుగోడులో చెప్పు, చేతనైతే చెప్పు, అడుగు. పాజిటివ్ ఎజెండా మీద ఓటు అడుగు. మేము ఒక్క పని చేస్తే నువ్వు 2 చేస్తా అని చెప్పు. కానీ చిల్లర మల్లర మాటలు, తెల్లారులేస్తే కారు కూతలు, పిచ్చి కూతలు, వ్యాక్సిన్ కనిపెట్టినాం, ఇంకేదో చేసినాం, ఇక్కడ పిచ్చి మాటలు కాకుండా ఏదైనా అర్థవంతమైన మంచి మాటలు చెప్తే, హేతుబద్ధమైన మాటలు చెప్తే మాట్లాడు. థ్యాంక్ యూ. ఎందుకంటే మీడియా అదే బ్రదర్ తప్ప నేనే మాట్లాడినా తప్ప నేనేం అడిగినా అట్ల కాదు. నేనేం అడిగినా కోమటిరెడ్డికి అమిత్ షా ఫోన్ చేసి అయ్యా నీకు 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తా నా పార్టీలకు రా అని చెప్పి ఏమైనా ప్రలోభ పెట్టినా? నేనేం చెప్పిన ఆయన ఫోన్ చేసి, అన్నా నేత కార్మికులకు మోడీ మరణ శాసనం రాసిండు, 5% జీఎస్టీ వేసి మీ నడ్డీలకు కొట్టిండు,
నేతన్నలారా మాతో ఉండండి అని చెప్పినా తప్ప చేనేత మిత్ర పెట్టినామని చెప్పినా నేతన్నకు చేయూత ఇచ్చినామని చెప్పినా నేతన్నకు బీమా పెట్టినామని చెప్పినా అదే మోడీ గారు ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు చేసిండు ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్ బోర్డు రద్దు ఆల్ ఇండియా పవర్లూమ్ బోర్డు రద్దు చేనేత మీద నేత మీద జీఎస్టీ ఇవన్నీ దుర్మార్గాలు చేస్తున్నాడు నేతన్నకు మరణ శాసనం రాస్తున్నాడు కాబట్టి మాతో రా అన్న నేను ఏమన్నా తప్పు చెప్పినా తప్పు అడిగినా అయినా ఇంకోటి మా ప్రభుత్వ పథకాలు పొందుతున్న ప్రతి లబ్ధిదారుడికి నేను ఫోన్ చేసి అడగొచ్చు కదా పెద్ద మా హక్కు ఆ జగన్నాథం గారికి కూడా ప్రభుత్వ పథకాలు పోతున్నాయి ఆయన్నే ఒప్పుకున్నాడు అవును సార్ రైతు బంధు వస్తుంది అన్నాడు తప్పే ఉందండి బరాబర్ అడిగితే అవసరమైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటు ఉందో లేదా మునుగోళ్ళు కానీ ఆయనకు కూడా వస్తుంది మరి రైతు బంధు ఆయన కూడా వేయాలి మాకే ఓట్లు లెక్కకైతే ఆడ ఉన్న బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకు బీమా వస్తున్నది రైతు బంధు వస్తున్నది వాళ్ళకు ప్రభుత్వ పథకాలన్నీ వస్తున్నాయి తాగునీరు వస్తున్నది కరెంట్ వస్తున్నది పనిచేసి ఓటు ఎందుకు అడగం బ్రదర్ బరాబర్ అడుగుతాం తప్పేం లేదన్నా థ్యాంక్ యూ.